సరైన ప్రణాళికతో గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. తాళరేవు మండలం గాడిమొగ ప్రగామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాడిమొగ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవా లక్ష్మీ మాతరాజ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే సతీష్ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, గంగాధర్, సునీత, జెడ్పీటీసీ శ్యాముల్ సాగర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ, సర్పంచ్లు టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पंचायती संबंधी पेर की गाड़ी मोग पंचायती अना परपाल मिगता चोट जगे अंत कदा इक पंचायती भवन लेकिन वाली वेरे चोट कुछ परपाल पैस्थिंदी ग्राम पंचायती संबंधी परपाल इकड्डी नूतन भवना निर्मित आलोचन दादा भाग में अभी रूल सुमार गत प्रभुत् प्रारंभ पन मध्य आई वाल मल्ल मन गवर्नमेंट वर्वा दाख संबंधी निधु केटाइची दाखी अभी पन पूर्त विधा मन को आलस्य वास्तव एंकन करोना वाल आलस्य मल्ल अभी एवरते दी संबंधी एलक्ट तरह मतराज एलक्ट तरह वाने ప్రారంభోత్సవం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పనులు కూడా త్వరతగతిన ఆ పనులు కూడా ప్రారంభించే విధంగా చేయడం ఇవాళ నా చేతుల మీదుగా ఈ గ్రామానికి సంబంధించి ఈ గాడిమొగ పంచాయతీ అంటే ప్రత్యేకమైన అభిమానం మాకు రెండు సార్లు నాకు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ ఇచ్చిన పంచాయతీ మన గాడిమొగ పంచాయతీ ఈ పంచాయతీకి సంబంధించి నిధులు అయితే కొరత ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకు పక్కనే రిలయన్స్ కంపెనీ ఉండడం వల్ల వాళ్ళ కట్టే ఏదైతే మనకి పన్ను రూపాయన ఏదైతే కడతారో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధుల కొరత అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండదు. దీన్ని సరైన ప్రణాళికతో మీరందరూ కూడా ఎవరైతే ఎలక్ట్ అయిన పంచాయతీ సర్పంచ్ గాని అలాగే ఎలక్ట్ అయిన మెంబర్స్ ఎవరైతే వివిధ గ్రామాల నుంచి ఈ హామ్లెట్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఏదైతే చిన్న వలసలు కావచ్చు, పెద్ద వలసలు కావచ్చు, లక్ష్మీపతి పురం కావచ్చు, అలాగే బాబానగర్ కావచ్చు, తిమ్మరాజపురం కావచ్చు, అలాగే ఇంకోటి గోపాలపురం కావచ్చు, ఇక్కడ నుంచి ఎవరైతే ఎలక్ట్ అయిన వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ పంచాయతీని మనం అభివృద్ధి చేసుకునే విధంగా మీరు ప్రణాళికతో వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక మోడల్గా అంటే నియోజకవర్గంలోనే ఒక మోడల్ విలేజ్గా మోడల్ పంచాయతీగా దీనికి మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా పంచాయతీలకు అవకాశం లేని నిధులు మనకి ఇక్కడ ఈ గ్రామానికి నిధులు ఎటువంటి కొరత ఉండదు. కాబట్టి మీరు ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఒక ఆలోచన చేసినట్లయితే మీరందరూ కలిసిమెలిసి మీరు దీన్ని అభివృద్ధి ఏ రకంగా చేయాలని చెప్పి మీరు ఒక ప్రణాళికబద్ధంగా నా దగ్గరికి వచ్చినట్లయితే దీనికి నిధులు మనకు కేటాయించడానికి కానీ దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ ఆలోచన చేయండి.